సార్, మీరు అన్నట్టుగా రైటర్గా మీ కెరియర్ స్టార్ట్ అయింది, కానీ మీ మాటలు వింటుంటే నాకు మీతో డైమండ్ కన్నా రెబల్ రత్నబాబు గారు అంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. అంటే సార్, మీకు డైమండ్ అన్న పేరు ఎందుకు పెట్టుకోవాలనిపించింది? అంటే ఎవరన్నా బిరుది ఇచ్చారా మీ, ఏమంటే మీ అభిమానులు ఎవరన్నా, లేకపోతే మీరే పెట్టుకున్నారా, లేకపోతే మీ పేరెంట్స్ పెట్టారా? ఇప్పుడు మనకంటూ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మన బ్యాక్గ్రౌండ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. నాకంటూ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. సో ఫస్టే నేను క్రియేట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నా పేరు డైమండ్ రాబాయి అని. డైమండ్ అని ఒకసారి అందరూ షాక్ అవుతున్నారు. ఆ షాక్ నాకు నచ్చింది. సో ఇప్పుడు నేను పలానా రత్నబాబు అంటే పెద్దగా మీరు కూడా గుర్తుండి, పలానా రత్నబాబు ఇంటర్వ్యూ అంటే అవును అనుకుంటారు. డైమండ్ రత్నబాబు అంటే మీరు తెలియపోయిన అసలు ఆడు ఎవడో డైమండ్, ఆడు ముసలోడా, పడుచోడా, ఎలా ఉంటాడు, హైటా పొట్టా, అసలు ఆయన ఒకసారి చూద్దాం అని అనిపిస్తుంది. సో అలా అనిపించడం కోసం నా పేరు డైమండ్ అని పెట్టుకున్నాను. క్యూరియాసిటీ, అవతల వ్యక్తికి క్యూరియాసిటీ పెంచడం కోసం నా టైటిల్ రత్నబాబు ముందు డైమండ్ అనేది యాడ్ చేశారు. సో అట్లా వచ్చింది. మరి మీ పేరు ఇలా మార్చుకున్నాక మీ తల్లిదండ్రులు ఏం అనలేదా సార్? వాళ్ళ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఏంట్రా డైమండ్ అని మేము మంచి పేరు పెట్టాం కదా రత్నం అని, మళ్ళీ వజ్రం ఎందుకు యాడ్ చేసుకున్నాం అని చెప్పి ఫాదర్ మదర్ అడిగారు. ఇప్పుడు రత్నం కంటే వజ్రం చాలా వాల్యుబుల్, మీకు తెలియక రత్నం అని పెట్టారు, నేను తెలుసుకుని వజ్రం అని పెట్టాను. సో మీరు నా మీ పేరు డైమండ్ అనే పేరు బాగా గట్టిగా వినబడుద్ది అని చెప్పి బయలుదేరేటప్పుడు చెప్పా. ఇండస్ట్రీకి బయలుదేరేటప్పుడు గట్టిగా వినబడుద్ది, మీరు ఇంటా ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పి వచ్చాం. అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఏ నమ్మకంతో మీరు ఇండస్ట్రీలో రాణించగలని అనుకున్నారు? చిన్నప్పటి నుంచి నాతో ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు నాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, ఆడు చెప్పిన మాటలు నేను వింటాను. ఆడు నన్ను ఎల్రాబాయ్ అన్నాడు. సో నేను బయలుదేరా. ఆ ఫ్రెండ్ వల్ల నేను సక్సెస్ అయ్యాను. ఆ ఫ్రెండ్ ఎవడో కదా నేనే. మీలో మీరే మాట్లాడుకున్నారా? గ్రేట్ సార్. ఏదో ఒకటి స్టెప్ వేయాలంటే మనలో మనమే ధైర్యం చెప్పుకోవాల్సిందే. మీరు చెప్పినట్టుగా మొదటి అవకాశం ఎలా వచ్చింది సార్? మీరు కూడా హైదరాబాద్కి వచ్చి ఆఫీసుల చుట్టూ తిరగడం జరిగిందా ఏమన్నా? అస్సలు రావడం చిరంజీవి గారిని కలిసాం, రామ్ చరణ్ కథ చెప్పాం, వెంటనే నాకు ఛాన్స్ వచ్చేసింది. ఇది అబద్ధం అంటే నమ్ముతారా? ఇది అబద్ధం. సో అందరిలాగానే మనం కూడా వచ్చాం, కష్టపడ్డాం. పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఎవరి సండే భోజనాలు పెడతారు, సైలెంట్కి వెళ్ళి భోజనం చేసి దండం పెట్టుకుని అక్కడ గురువారం ఫిలింనగర్ టెంపుల్లో సాయిబాబా టెంపుల్లో భోజనాలు పెడతారు. అలాగే షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. సైలెంట్గా అక్కడ ఒక ప్లేట్ పట్టుకుని భోజనం చేసి అమ్మాయి వాటికి భోజనం దొరికింది అని అనుకున్న రోజులు ఉన్నాయి. అక్కడ యూసవగూడలో సవేరా ఫంక్షన్ హాల్, ఆ ఫంక్షన్ హాల్లో నేను షూటింగ్ పెట్టా. ఆ ఫంక్షన్ హాల్ రెంట్ 1 లాక్ మా ప్రొడ్యూసర్ చెప్పాను, మీరు 1 లాక్ ఇచ్చి రెంట్ ఇచ్చి ఇక్కడ మనం షూటింగ్ పెడుతున్నాం కదా, దీనికి నాకున్న భావం అవినాభావ సంబంధం ఏంటో తెలుసా అని. ఏంటి సార్ అని వాళ్ళు క్యూరియాసిటీగా అడిగారు. ఇక్కడ నేను చాలాసార్లు ఒక లాల్చీ పైజామా వేసుకుని ముస్లిం భోజనాలు జరుగుతూ ఉంటాయి, ఆదాబర్సే అని చెప్పి లోపలికి వెళ్ళి భోజనాలు చేసేవాడిని. సో ఇలా దొంగచాటుగా భోజనం చేసిన ప్లేస్లో నేను కెమెరా పెట్టి స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పి అక్కడ ఫైట్ పెట్టా. సో అన్ని సందర్భాలు గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తూ ఉంటాయి, బాధ వేస్తూ ఉంటుంది, ఏది వచ్చినా కూడా కళ్ళలోంచి నీళ్ళే వస్తాయి. ఎందుకని మనకి బాడీ అంతా బ్లడ్ ఉంటుంది, కానీ బాధ కలిగితే కళ్ళలో నీళ్ళే వస్తాయి. సో ఆ నీళ్ళు ఎప్పటికప్పుడు నన్ను పలకరిస్తూ ఉంటాయి, బాధను గుర్తు చేస్తూ ఉంటాయి, నవ్వును గుర్తు చేస్తూ ఉంటాయి, సరదా ఉంటుంది. సో మనిషి అంటే అన్ని ప్యాకేజ్, టోటల్ ప్యాకేజ్. చెప్తుంటే అర్థమవుతుంది. అంటే కష్టపడంత ఏది రాదు అంటారు కదా. ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోవడమే అక్కడే సక్సెస్ అయిపోయినట్టుగా అర్థమవుతుంది. సో మీరు రైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదన్నా మీకు ఒక ఈ స్టోరీనే నేను పర్టికులర్గా రాయాలి ఇలాంటి జోన్లో, అంటే లైక్ మీరు అన్నట్టుగా జంధ్యాల గారు లాగా ఒక కామెడీ వర్షన్లో నేను వెళ్ళాలి అని ఏమన్నా అనుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావుపూడి గారు కూడా ఫస్ట్ రైటర్గానే స్టార్ట్ చేశారు, యాజ్ ఏమంటారు రైటర్గా స్టార్ట్ చేశారు. ఆయన కూడా ఇలాంటి పంచులు కామెడీ వర్షన్లో ఎక్కువ వెళ్తుంటారు. అలా మీరు కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? అనిల్ రావుపూడి గారు, మన శివ నిర్వాణ, ఇట్లా కొంతమంది డైరెక్టర్లు, అజయ్ భూపతి, వీళ్ళందరూ మేమందరూ ఫ్రెండ్స్ అనమాట. అప్పుడప్పుడు సరదాగా కలుస్తూ ఉంటాం. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. సో అనిల్ రావుపూడి గారు ఎప్పుడు ఫన్ చేసుకుంటూ ఉంటారు,
శివ నిర్వాణ ఎప్పుడు లవ్ స్టోరీ చేసుకుంటూ ఉంటాడు. సో అందరూ ఒక జానర్ పెట్టుకున్నారు. సరే మా ఇంట్లో మాత్రం ఎప్పుడు నన్ను డిస్టర్బెన్స్ చేసే విషయం ఏంటంటే, మీరు చక్కగా నవ్వించడం వచ్చు కదా, నవ్వించుకోవచ్చు కదా, హ్యాపీగా మాకు ఒక 10 కోట్ల వెళ్ళా ఇచ్చేయచ్చు కదా, ఎందుకు మీరు కాసేపు ఒకడే కనబడతాడు సన్ ఆఫ్ ఇండియాలో, ఒకే మనిషి ఒకడే ఉంటాడు సినిమా అంతా, ఆ ప్రయోగం ఎందుకు చేశారు, ఒక మనిషి 2 బ్రెయిన్స్తో పుట్టాడు అని ఈ ప్రయోగం ఎందుకు చేశారు, ఇప్పుడు అన్స్టాబుల్ కామెడీ చేస్తున్నాం, ఈ కామెడీ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. ఏంటంటే డైరెక్టర్గా నేను ఎప్పుడు ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతా ఉంటా. సో ఆ 2 డైలమాలో ఉన్నా. సో ఆ డైమండ్ రత్నబాబు అంటే ఇప్పుడు జంజల్ గారు అంటే కామెడీ, ఏవి సత్యనారాయణ అంటే కామెడీ, అనిల్ రావిపూడి గారు అంటే కామెడీ, శివ నిర్మాణ అంటే ఒక ఎమోషనల్, ఇట్లా వస్తుంది కదా. శంకర్ గారు అంటే ఒక మెసేజ్ ఇస్తారు. డైమండ్ రత్నబాబు అంటే అర్థం కాకూడదు అని ఒక పిచ్చి లాజిక్ పెట్టుకోవడం వల్ల రకరకాల కథలు. అంటే మీరు ఒక జోనర్కి సెట్ అవ్వకూడదు, మల్టీ టాలెంటెడ్ అనుకోవచ్చా అనుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉండాలి, అసలు ఈసారి ఈడేం చేస్తాడు అనేది అనుకోవాలనేది నాకు ఎప్పుడు అభిలాష. సో ఆ ప్రాసెస్లో ప్రయోగాలు చేస్తూ ఉంటాయి, ప్రయోగం అంటేనే బెడిసి కొడతా ఉంటుంది అప్పుడప్పుడు. సో బుర్రకథ కమర్షియల్గా సక్సెస్ అయింది. సన్ ఆఫ్ ఇండియా నా మాకు బాగా ఇష్టమైన కథ, దారుణమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడు అన్స్టాబుల్, ఇది ముందే మనం ఎడిట్ రూమ్లోనే సక్సెస్ అయ్యింది. ఎందుకంటే సినిమా ఎడిట్ రూమ్లోనే ప్రొడ్యూసర్ చూసి ఆయన A2B ఇండియా ప్రొడక్షన్స్ అని చెప్పి ప్రొడక్షన్ వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో మా డైరెక్టర్ డైమండ్ రత్నబాబు 2వ కథ కావాలి అని అనౌన్స్ చేశారు. సో అన్స్టాబుల్ రిలీజ్కి ముందే సక్సెస్ అయిపోయింది.